గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనీ కోట్స్ కార్యక్రమంలో ఇవాళ కోట్. ఈ మధ్యకాలంలో ఆకర్షణ సిద్ధాంతం అనేది, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా బాగా పాపులర్ అయింది గత రెండు దశాబ్దాలుగా. ఈ రెండు దశాబ్దాలుగా ఇంత పాపులర్ అయినటువంటి ఆకర్షణ సిద్ధాంతం, దాంట్లో కొన్ని లక్షల వీడియోస్, కొన్ని లక్షల పుస్తకాలు, కొన్ని లక్షల కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో, ఎవరు పుట్టిస్తున్నారో, ఎవరి పైత్యం కొలది వాళ్ళు చేస్తున్నారో, లేకపోతే నిజంగా దాని మీద రీసెర్చ్ చేసి చేస్తున్నారో, ఏది నిజంగా పనిచేస్తుందో, ఏది నిజంగా పనిచేయదో, ఏది ఏ విధంగా పనిచేస్తుందో, ఏది ఏ విధంగా పనిచేయదు, అసలు ఇంతకీ ఇది పనిచేయటానికి ఒక పనిచేస్తుంది అని తార్కాణం ఎక్కడన్నా కేస్ స్టడీస్ ఉన్నాయో లేదో, లేకపోతే ఇది పనిచేయకపోయినా, పనిచేస్తుందో లేదో తెలియకపోయినా, ఇలా చేస్తుండొచ్చని ఒక ఉద్దేశం నుంచి, ఒక భ్రమలోంచి ఏదైనా ఒక వ్యక్తి కాన్సెప్ట్ని ఫ్లోట్ చేశారో, లేక ఈ కాన్సెప్ట్ని ఎవరైనా కొంతమంది వాడి దానివల్ల రిజల్ట్ పొందిన తర్వాత ఇది మార్కెట్లోకి వచ్చిందో, అసలు వీటేటితోటి సంబంధం లేకుండా ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రపంచంలో ఫ్లోట్ అయిపోతూ ఉంటాయి. ఈ ఫాలో అయ్యే వాళ్ళు కూడా దాన్ని ఏమాత్రం క్వశ్చన్ చేయకుండా, దాన్ని ఏమాత్రం ఇది సాధ్యమా కాదా అవుతుందా కాదా అని కాకుండా, వాళ్ళు చెప్పారు పాపులర్ యూట్యూబరు లేదా పాపులర్ ఇన్ఫ్లుయెన్సరు లేదా పాపులర్ ఇది కాబట్టి వాళ్ళకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఆ సబ్జెక్టుకి తగిన సంబంధం ఉందా లేదా అనేది అంతా కూడా సంబంధం లేకుండా, లేదా ఆ సబ్జెక్టులో తనకు ఉన్నటువంటి నైపుణ్యం ఎంత, లేదా ఆ సబ్జెక్టులో తనకు ఉన్నటువంటి అనుభవం ఎంత, లేదా ఆ సబ్జెక్టు తను ప్రయోగం చేశారా, లేదా తన ఆ సబ్జెక్టుని బోధిస్తున్నాడా, లేదా ఆ సబ్జెక్టుతో తనకు ఉన్నటువంటి అనుబంధం ఎంత అనే దాంతో కూడా సంబంధం లేకుండా, మనం వాళ్ళు చెప్పిన పాయింట్స్ని చెప్పినట్టుగా ఫాలో చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాటిల్లో ఒకటి అతి దారుణమైంది, బాగా ప్రతి వాళ్ళు కూడా బ్లైండ్గా ఫాలో చేస్తుంది, అఫర్మేషన్స్. ఈ అఫర్మేషన్స్ అంటే అద్దం ముందు నించుని రోజుకో ఇన్నిసార్లు అరవండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ధైర్యంగా ఆ ఫీలింగ్ తోటి దాన్ని చెయ్యండి, లేకపోతే రోజంతా కూడా ఆ తర్వాత రోజంతా కూడా మీరు ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా మనలో మనం తనలో తాను అలా అఫర్మేషన్స్ని మననం చేసుకుంటూ ఉండండి, అఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ ఉండండి, అఫర్మేషన్స్ అలా చెప్పుకుంటూ ఉండండి. మీ మైండ్ షిఫ్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఆ కోరుకున్నది అంటే నాకు కారు కావాలి. అంటే అఫర్మేషన్ ఏదైనా కానీ, కారు కావాలన్నారా, కారు ఉన్నదన్నారా, నాది ఈ కారు అన్నారా, లేదా ఇది నేనే ఆడికి అప్పించానన్నారా, లేదా వాడి నా కారు చేబదులు తీసుకెళ్ళాడన్నారా, నాకు అది రోడ్లో ఇటానికి, వాట్ ఎవర్ ద వే యూ టాక్ అబౌట్ అఫర్మేషన్, మీరు అఫర్మేషన్ ఏ విధంగా చెప్తున్నారనేది నాకు ఇక్కడ క్వశ్చన్ కాదండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అఫర్మేషన్ కానీ విజువలేషన్ కానీ ఏదైనా కానీ ఇవన్నీ కూడా మనకి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ని క్రియేట్ చేస్తాయి, ఒక ఆలోచన స్థితిని క్రియేట్ చేస్తాయి. ఆలోచన స్థితిలో ఉన్నప్పుడు మనం ఆలోచించే ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి, ఆలోచించే చర్యలు ఎప్పుడు కూడా ఒక వ్యూహాత్మకంగా ఉంటాయి. ఆ వ్యూహాత్మకమైన చర్యలు చేసినప్పుడు ఫలితాలు కావలసినట్టుగా ఉంటాయి. ఆ ఫలితాల నుంచి మనం ఏదైతే ఆశిస్తున్నామో, ఈ అఫర్మేషన్ ద్వారా ఏదైతే ఆశిస్తున్నామో, ఆ ఫలితం మనకి దక్కే అవకాశాలు మెరుగుగా ఉంటాయి. అయితే ఇక్కడ మనం మొత్తం టోటల్ గేమ్లో గమనించాల్సిన విషయం ఏంటంటే, అఫర్మేషన్ అనేది ఒక బండి, ఒక బైక్ ఉంటే ఆ బైక్లో పోసే పెట్రోల్లో పోసేటటువంటి ఆయిల్ ఏదైతే ఉంటే చూసారా, ఆ ఆయిల్ పోస్తే అంటే ఇప్పుడు సపరేట్గా ఇంజిన్ ఆయిల్ సపరేట్గా ఉంటుంది, ఆ ఇంజిన్ ఆయిల్ ఏం చేస్తుందంటే ఇంజిన్ని స్మూత్గా ఫంక్షన్ చేసేలా చేస్తుంది, ఇంజిన్లో ఆయిల్ స్మూత్గా పరిగెత్తేలా చేస్తుంది అన్నంత మాత్రాన ఇంజిన్ ఆయిల్ ఒక్కటే ఉంటే బండి పరిగెత్తదండి. బండిలో పెట్రోల్ అనేది కావాలి. బండిలో పెట్రోల్ ఉండి బండి స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నప్పుడు అలా వెళ్తున్న ఇంజిన్ని స్మూత్గా, వేగంగా, సునాయాసంగా, కంఫర్టబుల్గా వెళ్ళేలా చేసేది ఇంజిన్ ఆయిల్.
ఇప్పుడు మన జీవితం అనే ఈ నౌకలో లేదా ఈ అఫర్మేషన్స్ కానీ లేకపోతే ఈ యొక్క మేనిఫెస్టేషన్ అనే ఈ ప్రయత్నంలో మనం చేయబోయే భౌతిక చర్య యాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ యాక్షన్ అనేది పెట్రోల్ లాంటిది, ఈ అఫర్మేషన్ అనేది ఇంజన్ ఆయిల్ లాంటిది. పెట్రోల్ పోసి ఇంజిన్ స్టార్ట్ కాకుండా మీరు ఇంజిన్ ఆయిల్ ఎంత ఉత్తమమైన వేసినా ఆ ఇంజిన్ ఆయిల్ కూడా నీరు గారిపోవాల్సిందే చెప్తే దానికి ఏ విధమైన ఫలితం ఉండదు. ఆల్రెడీ ఇంజిన్ రన్నింగ్లో ఉండి, పెట్రోల్ ఉండి బండిలో ఇంజిన్ రన్నింగ్లో ఉండి వెళ్తున్నప్పుడు స్మూత్ ఫంక్షనింగ్కి ఈ అఫర్మేషన్ ఉపయోగపడుతుంది, ఈ ఇంజిన్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే మన జీవితంలో మనం ఏదైనా మేనిఫెస్టేషన్ చేయాలి అంటే ఆల్రెడీ మనం ఒక చర్యలో ఉండి ఒక యాక్షన్లో ఉండి ఆ యాక్షన్కి మరికొంచెం వేగవంతం కావాలన్నా, మరికొంచెం స్మూత్గా కావాలన్నా, మరికొంచెం సునాయాసంగా కావాలన్నా అప్పుడు ఈ అఫర్మేషన్స్ అనేవి ఉపయోగపడతాయి. తప్పితే ఓన్లీ అఫర్మేషన్స్ మనకు రిజల్ట్స్ని తీసుకురావండి. అఫర్మేషన్ ప్లస్ యాక్షన్ చేస్తే మీకు ఆదాయం రూపంలో వస్తుంది, అఫర్మేషన్ మైనస్ యాక్షన్ అయితే అది ఆయాసంగా మిగిలిపోతుంది. అంటే అఫర్మేషన్తో పాటు మీరు యాక్షన్ చేస్తే అది మీకు కావాల్సిన ఫలితాన్ని ఇస్తుంది, అఫర్మేషన్ మాత్రమే చేసి మీరేమి యాక్షన్ తీసుకోకపోతే అది ఆయాసాన్ని మాత్రమే ఇస్తుంది. ఆలోచించండి.